అతను ఒక కూరగాయల వ్యాపారి ఒక సాధువు అతనికి దీక్షనిస్తూ నాయన రోజుకొక్క కూరగాయని దానం చేయి అని చెప్పాడు ఆ వ్యాపారి గురువుగారి ఆదేశాన్ని జీవితమంతా పాటించాడు రోజుకొక్క కూరగాయ దానమిచ్చేవాడు ఆ పుణ్యం ఫలితంగా మరుసటి జన్మలో రాజకుటుంబంలో పుట్టాడు రాజయ్యాడు అతనికి పూర్వజన్మలో తాను కూరగాయల్నిచ్చింది గుర్తుకు వచ్చింది ఈ జన్మలోనూ రాజుగారు ప్రతిరోజు ఒక కూరగాయ చొప్పున దానమిస్తూ వచ్చాడు జీవితాంతం ఇదే పనిచేశాడు మరుసటి జన్మలో ఆయన బిచ్చగాడిలా పుట్టాడు అతనికి అర్థం కాలేదు ఇదే ప్రశ్న ఆయన దేవుణ్ణి అడిగాడు నాయన కూరగాయల వ్యాపారిగా ఉన్నప్పుడు నీ స్తోమత ఒక్క కూరగాయ ఇచ్చేంత మాత్రమే ఉంది అందుకే నీకు రోజుకో కూరగాయ ఇవ్వమని గురువుగారు చెప్పారు తరువాత జన్మలో నువ్వు రాజువి నీ దగ్గర ఊహకందనంత ధనముంది సకల సంపదలున్నాయి అయినా నువ్వు ఒక్క కూరగాయను మాత్రమే ఇస్తే ఎలా నాయనా సామర్థ్యం ప్రకారం సహాయపు స్థాయి కూడా మారాలి కదా అన్నాడు దేవుడు